हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज़ मनम सेमिया पायसम चाला टेस्टीगा चिक्कबड़कुंडा एक्कुव सेपु रुचिगा उंडेला एला तयार चेसुकोवालो चूद्दामु। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। मुंदुगा सेमिया चेसे गिन्नेलोनी 4 कप्पुल फुल फैट मिल्क तीसुकोवाली। మనకు వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలను తీసుకుంటే పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది। ఇప్పుడు 3 కప్పుల వాటర్ ని పోసుకోవాలి। మీరు నార్మల్ మిల్క్ తీసుకుంటే 2 కప్పుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు పాలను స్టవ్ మీద పెట్టుకొని సిమ్ ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి। పాలు మరిగే లోపల సేమియాను డ్రై ఫ్రూట్స్ ను ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మరొక పాన్ లో ఒక కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మనం పాలను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సేమియాని తీసుకోవాలి। సేమియాను మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। సేమియా ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేడైన తర్వాత 5 బాదం పప్పు 10 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు బాదం సగం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి। తరువాత పాలు ఇలా పొంగు వచ్చాక ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకొని కలుపుకోవాలి। సేమియాను సిమ్ ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। సేమియా ఇలా మెత్తగా ఉడికాక అందులో 1.5 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక సేమియాను మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। ఐదు నిమిషాల తర్వాత సేమియా పాయసం ఈ విధంగా రెడీ అవుతుంది। ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, సన్నగా కట్ చేసుకున్న 2 ఖర్జూరాలు వేసుకొని కలుపుకోవాలి। మనం పాలను నీళ్ళను ఈ కొలతతో తీసుకుంటే పాయసం చిక్కబడకుండా ఎక్కువ సేపు రుచిగా ఉంటుంది। ఇలా కలుపుకున్నాక సేమియా పాయసాన్ని బౌల్ లోకి తీసుకోవాలి। అంతే, ఇప్పుడు బౌల్ లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।